హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ టాక్స్ ఈరోజు మనం ఒక మంచి థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే బాబీ సింహ నటించిన వసంత కోకిల నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ ఛానల్తో పాటు మేము ఓపెన్ చేసిన మరో రెండు ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వీడియోస్ని పొందండి ఆ ఛానల్ లింక్స్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం ఓపెన్ చేస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయిన రుద్ర గత కొంతకాలంగా రెస్ట్ లేకుండా వర్క్ చేస్తూ ఉంటాడు రుద్ర తన బర్త్డే రోజున ఆఫీస్కి వెళుతూ ఉండగా రుద్ర గర్ల్ ఫ్రెండ్ అయిన నిషా ఫోన్ చేసి నేను థియేటర్ దగ్గర ఉన్నాను నువ్వు త్వరగా రా అని అంటుంది ఆ తర్వాత రుద్ర బాస్ అయినటువంటి శామ్ కాల్ చేసి రుద్ర నువ్వు లీడ్ చేస్తున్న రెడ్ కార్ ప్రాజెక్ట్ రిలీజ్ అవ్వలేదు అందులో ఏదో బగ్గు ఉంది ఆ ప్రాబ్లం ని ఈ రోజు సాల్వ్ చెయ్యి అని అంటాడు దాంతో రుద్ర తన టీమ్ లోని రిషికి కాల్ చేసి నువ్వు వెంటనే ఆఫీస్ కి వెళ్లి ప్రాజెక్ట్ లో ఎక్కడ ప్రాబ్లం ఉందో చూడు నేను వెంటనే వస్తున్నాను అని అంటాడు ఆ తర్వాత రుద్ర మూవీకి వెళ్లి నిషాతో మూవీ చూస్తూ ఉండగా తన బాస్ అయినటువంటి శామ్ నుంచి మరియు రిషి నుంచి ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి వాళ్ళకి ఆన్సర్స్ చేస్తూనే మూవీ కూడా చూడలేకపోతాడు రుద్ర సరిగ్గా రెస్టే లేని రుద్ర ఆ మూవీ ఇంటర్వెల్ టైంలో రుద్ర కళ్ళు తిరిగి పడిపోతాడు స్టోరీ ఐదు నెలల వెనక్కి వెళుతుంది రుద్ర బాస్ తన ఎంప్లాయీస్ తో మాట్లాడుతూ మన రెడ్ కార్ ప్రాజెక్ట్ ని ఆరు నెలల్లో పూర్తి చేయాలి అలా చేస్తే ఆ ప్రాజెక్ట్ ని లీడ్ చేసిన వారికి మంచి డబ్బులు ఇస్తానని అనడంతో మీటింగ్ లోనే ఉన్న రుద్రా తన బాస్ శామిని చూసి ఈ ప్రాజెక్ట్ ని ఆ టైంలో నేను పూర్తి చేస్తాను అని అంటాడు దాంతో అప్పటి నుంచి ప్రాజెక్ట్ ని పూర్తి చేయడం కోసం రుద్రా రాత్రిం బొవర్ కష్టపడుతూనే ఉంటాడు స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది థియేటర్ లో కళ్ళు తిరిగి పడిపోయిన రుద్రాని నిషా హాస్పిటల్ కి తీసుకుని వెళ్లగా డాక్టర్ టెస్టులు చేసి रुद्रा चूसी రుద్ర నీ టెస్ట్ రిపోర్ట్స్ ని చూస్తే గత కొంతకాలంగా మంచిగా నిద్రపోయినట్లు లేదు సగటన ఒక మనిషి ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి కానీ నువ్వు అలా చేయడం లేదు నాకు తెలిసి మీరు మీ వర్క్ లో మల్టీ టాస్కింగ్ ఎక్కువగా చేస్తారనుకుంటాను ఇది ప్రస్తుత కాలంలో అందరూ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ పాటలు వింటూ టీ తాగడం పాటలు వింటూ కారు డ్రైవింగ్ చేయడం పాటలు వింటూ మెసేజ్లు కూడా పంపిస్తూ ఉంటారు కానీ మరీ ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటే మన మెదడు కన్ఫ్యూజ్ అవుతుంది దీన్నే బ్లాక్అవుట్ అంటే అంటారు నీ కేసులో అదే అయ్యింది మీరు సెల్ ఫోన్ కి దూరంగా కొద్ది రోజులు అన్నిటినీ మర్చిపోయి సరదాగా సమయం గడపండి అని అంటుంది డాక్టర్ అయితే ఆ తర్వాత రోజు రుద్ర మాత్రం నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చెయ్యాలి అప్పుడే మనకి మంచి డబ్బులు వస్తుంది నేను నిన్ను మంచిగా చూసుకోగలను అని నిశా ఆఫీస్కి వెళ్లకు అని చెప్తున్నా వినకుండా రుద్ర ఆఫీస్కి బయలుదేరతాడు అలా రుద్ర ఆఫీస్కి వెళుతూ ఉండగా రుద్ర బాస్ శ్యామ్ మాత్రం మాటి మాటికి కాల్స్ చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు రుద్ర ఒక్క నిమిషం ఆలోచించి ఆఫీస్కి కి వెళ్లకుండా వెంటనే నిషా వద్దకు వెళ్లి నువ్వు చెప్పినట్లే మనం ఎక్కడికైనా వెళ్లి వద్దామని అంటాడు దాంతో నిషా మరియు రుద్ర ఇద్దరు విహారయాత్రకి వెళతారు అలా రుద్ర మరియు నిషా ఇద్దరు కారులు వెళుతూ ఉండగా అర్ధరాత్రి సమయంలో ఒక హైవే మీద వెళుతూ రోడ్డు పక్కనే ఉన్న మెడికల్ షాప్ కి వెళ్లి ఉండడంతో తనకి ఇన్హేలర్ తీసుకోవడం కోసం మెడికల్ షాప్ వద్దకు వెళ్ళగా ఆ మెడికల్ షాప్ ఓనర్ నిషా నే చూస్తూ ఉంటాడు రుద్ర వెంటనే ఇన్హేలర్ తీసుకుని కారు వద్దకు వెళ్ళగా ఇక్కడి నుంచి నేను డ్రైవ్ చేస్తాను అని నిషా కారు ని డ్రైవ్ చేయడం మొదలు పెడుతుంది అలా నిషా రాత్రి సమయంలో డ్రైవ్ చేస్తూ సడన్ గా దేన్నో గుద్దేస్తుంది దాంతో రుద్ర మరియు నిషా ఇద్దరు భయపడి పడతారు కొంత సమయం తర్వాత రుద్ర ధైర్యం చేసి కారు నుంచి కిందకి దిగి చూడగా అక్కడ ఎవరో ఉండరు కానీ కి బ్లడ్ అంటి ఉంటుంది దాంతో రుద్ర అక్కడి నుంచి కారులో బయలుదేరి వెళుతూ ఉండగా కారులో ఉన్న నిషా మాత్రం తను ఎవరినో గుద్దేశాను అని ఆలోచిస్తూ రుద్రాని చూసి ఈ రోజు రాత్రికి మనం ఇక్కడే దగ్గరలో ఉన్న ఏదైనా లాడ్జ్ లో ఉందామని అనడంతో ఇద్దరు కలిసి దగ్గరలో ఉన్న వసంత కోకిల కి వెళ్తారు రుద్ర ఆ లో ఉన్న రంగయ్యని కలిసి మేము ఈ రోజు రాత్రి ఇక్కడే ఉంటామని అనగా దానికి రంగయ్య అలాగే ఉండండి అని రుద్రాకి వన్ నాట్ వన్ రూమ్ నిచ్చి ఐడి ప్రూఫ్ కోసం రుద్ర ఆధార్ కార్డుని తీసుకొని తీసుకుని దాన్ని ప్రింట్ తీసుకోవడానికి ట్రై చేయగా అక్కడ ఉన్న ప్రింటర్ పని చేయకపోవడంతో ఐడి కార్డు రేపు ఉదయం తీసుకోండి అని ఆ ఐడి కార్డు ని అక్కడే ఉన్న ఒక రిజిస్టర్ లో పెడతాడు రంగయ్య ఆ తర్వాత రంగయ్య నిశాను చూసి మేడం ఎందుకు డల్లుగా ఉంది అని అనగా దానికి రుద్ర వచ్చే దారిలో చిన్న యాక్సిడెంట్ అయ్యింది కారు దిగి చూస్తే ఎవరో కనిపించలేదు అని అంటాడు దాంతో రంగయ్య భయపడకండి మేడం అక్కడ ఉన్న చెరువులో నీళ్లు తాగడానికి జింకలు వస్తూ ఉంటాయి అవే మీ కారు అడ్డం వచ్చినట్లు ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ సర్వసాధారణం అని నిషాకి రుద్రాకి వన్ నాట్ వన్ రూమ్ నిస్తాడు రంగయ్య ఆ రోజు రాత్రి రుద్ర నిషాతో ఏకాంతంగా సమయం గడపబోతూ ఉండగా ఆ రూమ్ కిటికీ సడన్ గా కొట్టుకుంటూ ఉంటుంది దాంతో రుద్ర ఆ కిటికీ వద్దకు వెళ్లి ఆ కిటికీని క్లోజ్ చేసే సమయంలో ఆ కిటికీ గాజు రుద్రాకి గుచ్చుకుని రుద్రాకి చిన్న గాయం అవుతుంది దాంతో రుద్ర స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్లి ఉన్న సమయంలో రూమ్ లో ఉన్న నిషా ఆస్తమాతో ఇబ్బంది పడుతూ ఉంటుంది అది విన్న రుద్ర బయటికి వచ్చి నిషాకి ఇన్హేలర్ ఇవ్వడం కోసం ట్రై చేయగా ఇన్హేలర్ ఆ రూమ్ లో ఎక్కడా కనిపించదు దాంతో రుద్ర వెంటనే ఆ రూమ్ నుంచి బయటికి వెళుతూ రంగయ్యని చూసి నిషాని జాగ్రత్తగా చూస్తూ ఉండు ఇప్పుడే మెడిసిన్ తీసుకుని వస్తాను అని కారులో బయలుదేరతాడు రుద్రాకి కొన్ని నెలల నుంచి సరైన నిద్ర లేకపోవడంతో రుద్ర కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి అయినా నిషాకి మెడిసిన్ కోసం అని వేగంగా వెళుతూ ఉంటాడు ఒక పక్క కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి అయినా ఇంకా వేగంగా వెళ్లి ఇంతకు ముందు నిషాకి ఎక్కడైతే ఇన్హీలర్ కొన్నాడో ఆ షాప్ కి వెళ్లి మళ్ళీ ఇన్హీలర్ తీసుకుంటాడు ఆ రాత్రి సమయంలో ఆ షాప్ లో ఉన్న ఒక పాప రుద్రానే చూస్తూ ఉంటుంది రుద్ర కూడా ఆ పాపను అలానే చూసి ఇన్హీలర్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా రుద్ర వసంత కోకిల లాడ్జికి వెళ్ళి నిషా వద్దకు వెళ్తూ ఉండగా రంగయ్య రుద్రాని చూసి ఏమిటి తమ్ముడు డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోతున్నావు రూమ్ కావాలా అని అంటూ ఉంటాడు అయినా రుద్ర ఆకకుండా వన్ నాట్ వన్ రూమ్ వద్దకు వెళ్ళగా ఆ రూమ్ డోర్ క్లోజ్ అయి ఉంటుంది రుద్ర వద్దకు రంగయ్య వచ్చి ఇక్కడ ఎవరో లేరు అని అనగా రుద్ర మాత్రం సార్ నిషా లోపల ఉంది ప్లీజ్ డోర్ ఓపెన్ చెయ్యండి అని అంటూ ఉంటాడు కానీ రంగయ్య మాత్రం లోపల ఎవరో లేరు ఇక్కడి నుంచి వెళ్లిపో లేదంటే పోలీస్ పోలీసు పిలుస్తాను ఎంటూ ఉంటాడు రుద్ర వెంటనే రిసెప్షన్ లోకి వెళ్లి వన్ రూమ్ కీస్ తీసుకుని వన్ నాట్ వన్ రూమ్ లోకి వెళ్లి చూడగా అక్కడ ఎవరో ఉండరు దాంతో రంగయ్య నా ఐడి కార్డ్ ని తీసుకుని ఇవ్వకుండా రిజిస్టర్ లో ఉంచాడు కదా అని గుర్తు చేసుకుని వెంటనే మళ్ళీ రిసెప్షన్ కి వెళ్లి అక్కడ ఉన్న రిజిస్టర్స్ అన్నిట్లో వెతగా అక్కడ ఎక్కడ ఐడి కార్డ్ కనిపించదు దాంతో రుద్ర బాగా ఆలోచించి రుద్ర మెడికల్ షాప్ కి వెళ్లిన సమయంలో ఆ మెడికల్ షాప్ ఓనర్ నిషానే చూస్తూ ఉన్నాడు కదా తనేమన్నా చేశాడా అని వెంటనే మళ్ళీ మెడికల్ షాప్ వద్దకు బయలుదేరతాడు అలా వెళుతూ ఉన్న సమయంలో రుద్రాకి తనకి రూమ్ లో ఉన్న సమయంలో కిటికీ దగ్గర గాయం అయిన విషయం గుర్తుకు వచ్చి ఆ సమయంలో నిషా నాతోనే ఉంది కదా మరి రంగయ్య ఎందుకు అబద్ధం చెప్తున్నాడు అని తిరిగి మళ్లీ వసంత కోకిల లాడ్జ్ వద్దకు వెళ్లి నిషా కోసం వెతుకుతూ ఉండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి మాస్క్ పెట్టుకుని వచ్చి రుద్ర మీదకి బాణాల వేస్తూ ఉండడంతో రుద్ర తన నుంచి తప్పించుకుని రిసెప్షన్ టేబుల్ కిందకి వెళ్లి చూడగా అక్కడే ఉన్న లాడ్జ్ ఓనర్ రంగయ్య నాకు ఏమీ తెలియదు అని భయపడుతూ ఉంటాడు అయితే రుద్ర అతి కష్టం మీద ఆ గుర్తు తెలియని వ్యక్తి నుంచి తప్పించుకుని ఆ లోని ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లగా అక్కడ నిషా ఉంటుంది రుద్ర వెళ్లి నిషాని కలిసి మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదామని అంటూ ఉండగా అక్కడ కూడా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నిషాని బాణం వేసి చంపబోతూ ఉండగా రుద్ర ఆ గుర్తు తెలియని వ్యక్తితో ఫైట్ చేస్తాడు అలా ఫైట్ చేసే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి గన్నుతో నిషాన్ని కాల్చబోతూ ఉండగా రుద్ర గుర్తు తెలియని వ్యక్తి చెయ్యిని కొట్టడంతో గన్ను పేలి నిషా చనిపోతుంది కోపం తెచ్చుకున్న రుద్ర బాణంతో గుర్తు తెలియని వ్యక్తిని పొడిచి పొడిచి అక్కడి నుంచి తన్నడంతో ఫస్ట్ ఫ్లోర్ కిటికీ నుంచి కింద పడిపోతాడు గుర్తు తెలియని వ్యక్తి రుద్ర నిషాను పట్టుకుని ఏడుస్తూ ఉండగా తన వద్దకు రంగయ్య వచ్చి బాధపడుతూ గుర్తు తెలియని వ్యక్తి పడిపోయిన కిటికీ నుంచి కిందగా చూడగా అప్పుడే ఆ లాడ్జీ వద్దకు మరొక రుద్ర మరియు మరొక నిష నిషా సేమ్ రుద్ర కారు లాంటి కారులోనే వస్తారు అది చూసిన రుద్ర ఆశ్చర్యపోతాడు ఆ తర్వాత రుద్ర చూసి నువ్వు కిందకి వెళ్ళి వారికి రూమ్ ఇవ్వు నాకేం జరిగిందో వారికి కూడా అలానే జరగాలి అని అంటాడు దాంతో రంగయ్య రిసెప్షన్ వద్దకు వెళ్ళగా అప్పుడే వచ్చిన రెండవ రుద్ర కూడా మొదటి రుద్ర మాట్లాడుతూ ఉంటాడు పక్క వన్ నాట్ వన్ లో నిషా చనిపోయి ఉండడంతో తనని మరొక రూమ్ లోకి తీసుకుని వెళతాడు మొదటి రుద్ర రంగయ్య రెండవ రుద్రాని సేమ్ వన్ నాట్ వన్ రూమ్ లోకే తీసుకుని వెళతాడు పక్క మొదటి రుద్ర లాడ్జ్ నుంచి బయటకు వచ్చి చూడగా అక్కడ వన్ నాట్ వన్ రూమ్ కిటికీ పగిలి ఉంటుంది కానీ గుర్తు తెలియని వ్యక్తి మాత్రం అక్కడ కనిపించడు దాంతో మొదటి రుద్ర వన్ నాట్ వన్ కిటికీ వద్దకు ఎక్కి అక్కడి నుంచి చూస్తూ ఉండగా రెండవ రుద్ర రూమ్ లోకి వచ్చి నిషాతో ఏకాంతంగా సమయం గడపబోతూ ఉండగా నిషా ఇన్హేలర్ నిషా బ్యాగ్ నుంచి కింద పడి బెడ్ కిందకి వెళ్తుంది అదే సమయంలో మొదటి రుద్ర చెయ్యి తగిలి కిటికీ సౌండ్ చేయడంతో రూమ్ లో ఉన్న రెండవ రుద్ర కిటికీ వద్దకు వచ్చి ఆ కిటికీని క్లోజ్ చేస్తాడు ఆ సమయంలో రెండవ రుద్ర చెయ్యి కూడా గాయమవుతుంది కిటికీని క్లోజ్ చేయడంతో అక్కడ ఉన్న మొదటి రుద్ర కింద పడిపోతాడు కింద పడ్డ మొదటి రుద్ర నా కారు ఏమైంది అని వెతుకుతూ తన కారు ముద్రలను ఫాలో అవుతూ వెళ్ళగా మొదటి రుద్ర కారు పక్కనే ఉన్న చెరువులో మునిగిపోతూ ఉంటుంది అదే సమయంలో రూమ్ లో ఉన్న రెండవ రుద్ర నిషాకి ఆస్తమా ఇబ్బంది పెట్టడంతో ఇన్హిలర్ కోసమని మొదటి రుద్ర వెళ్లినట్లే మెడికల్ షాపు వద్దకి కారులో బయలుదేరతాడు ఆ సమయంలో కింద ఉన్న రుద్ర రూమ్ లో ఉన్న రెండవ నిషా వద్దకు వెళ్లి తనకి బెడ్ కింద పడిపోయి ఉన్న ఇన్హీలర్ ఇచ్చి నిషా మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అంటూ ఉండగా అక్కడికి మొదట్లో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మళ్లీ బాణంతో నిషాని చంపడానికి ట్రై చేస్తాడు దాంతో రుద్ర రెండవ నిషాని ఒక రూమ్ లో పెట్టి లాక్ చేసి గుర్తు తెలియని వ్యక్తితో ఫైట్ చేయగా గుర్తు తెలియని వ్యక్తి రుద్రాన్ని బలంగా కొట్టడంతో రుద్ర స్పృహ తప్పి పడిపోతాడు ఆ తర్వాత నిషాని చంపడం కోసం వన్ నాట్ వన్ రూమ్ లోకి వెళ్లి వెతుకుతూ ఉన్న సమయంలో బయటకి వెళ్లిన రెండవ రుద్ర వస్తూ ఉండడం చూసిన గుర్తు తెలియని వ్యక్తి వెంటనే వన్ నాట్ వన్ రూమ్ డోర్ ని లాక్ చేసి ఈ రూమ్ లో ఎవరో లేరని చెప్పు అని అంటాడు రంగయ్యతో గుర్తు తెలియని వ్యక్తి దాంతో రంగయ్య భయపడిపోయి వెంటనే రిసెప్షన్ కి వెళ్లి వన్ నాట్ వన్ కీ అక్కడే ఉంచి రుద్ర తనకి ఇచ్చిన ఐడి ని కూడా రిజిస్టర్ నుంచి తీసి దాచి పెట్టేస్తాడు దాంతో లాడ్జ్ లోకి వస్తున్న రెండవ రుద్రాని చూసిన రంగయ్య ఏంటి తమ్ముడు డైరెక్ట్ గా పైకి వెళుతున్నావు నీకు రూమ్ కావాలా ఇక్కడ నీకు సంబంధించి వారు ఎవరో లేరు అంటూ మొదటి రుద్రాకి చెప్పినట్లే చెప్పడంతో రెండవ రుద్ర కూడా మెడికల్ షాప్ ఓనర్ మీద డౌట్ వచ్చి తన కారులో మెడికల్ షాప్ వద్దకు బయలుదేరతాడు పై రూమ్ లో ఉన్న నిషా రూమ్ నుంచి బయటికి వచ్చి గుర్తు తెలియని వ్యక్తి నుంచి తప్పించుకుని లాడ్జి నుంచి బయటికి వస్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి చేత దెబ్బలు తిన్న మొదటి రుద్ర స్పృహలోకి రావడంతో మొదటి రుద్ర మరియు రెండవ నిషా ఇద్దరు లాడ్జ్ ముందు ఉన్న కారుతో పారిపోవాలని ట్రై చేయగా అక్కడికి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి రుద్ర మీద అటాక్ చేస్తాడు ఆ అటాక్ లో నిశా స్పృహ తప్పగా రుద్ర మీద అటాక్ చేసిన గుర్తు తిరిగి వ్యక్తి చాలాసేపు ఫైట్ తర్వాత ఆ గుర్తు తిరిగి వ్యక్తి మొదటి రుద్రాన్ని కొట్టి తన కారుని వేసిన చెరువులోనే మొదటి రుద్రాన్ని కూడా వేసేస్తాడు మరో పక్క మెడికల్ షాప్ కి వెళుతున్న రెండవ రుద్రా కూడా తనకి వసంత కోకిల లో చేతికి గాయమైన విషయం గుర్తు చేసుకుని వెంటనే తిరిగి ఆ లాడ్జ్ వద్దకు బయలుదేరతాడు అదే సమయంలో స్పృహలోకి వచ్చిన రెండవ నిషా రుద్రాన్ని వెతుకుతూ లాడ్జిలోకి వెళ్లి ఒక రూమ్ లో వెళ్ళగా ఆ రూమ్ లో చనిపోయి ఉన్న మొదటి నిషాని చూసి రెండవ నిశా భయపడుతూ ఉంటుంది అదే సమయంలో వసంత కోకిల లాడ్జికి వచ్చిన రెండవ రుద్ర నిషా కోసం వెతుకుతూ ఉండగా అక్కడికి గుర్తు తెలియని మాస్క్ పెట్టుకున్న వ్యక్తి వచ్చి మొదటి నిశాని చంపినట్లే రెండవ నిషాన్ని చంపబోతూ ఉండగా రెండవ రుద్ర గుర్తు తెలియని వ్యక్తి మాస్క్ ని తీసేసి ఎవరు నువ్వు ఎందుకు నిషాని చంపాలని చూస్తున్నావని అనగా దానికి ఆ గుర్తు తెలియని వ్యక్తి నువ్వు నా కూతుర్ని ఎందుకు చంపావని అంటాడు దానికి రుద్ర నేను నీ కూతుర్ని చంపానా అని అంటాడు స్టోరీ గతానికి వెళుతుంది మొదట్లో నిషాకి ఆస్తమా ఇబ్బంది పెట్టినప్పుడు ఇన్హేలర్ కోసం రుద్ర మెడికల్ షాప్ కి వెళ్లే సమయంలో రుద్రాకి నిద్ర వస్తున్నా వేగంగా రాంగ్ రూట్ లో వెళుతూ ఈ గుర్తు తెలియని వ్యక్తి భరత్ మరియు తన కూతురు వెళుతున్న కారు కి అడ్డంగా వెళ్లడంతో యాక్సిడెంట్ అవుతుంది స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది భరత్ రుద్రాని చూసి నా కూతుర్ని చంపావు కదా ఆ బాధ ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి అని నిషాని షూట్ చెయ్యగా రుద్రా నిషాకి అడ్డం వెళ్లడంతో బుల్లెట్ రుద్రాకి తగులుతుంది కట్ చేస్తే రుద్ర హాస్పిటల్లో ఉంటాడు హాస్పిటల్లో రుద్రాని అతి కష్టం మీద డాక్టర్స్ బ్రతికిస్తారు ఆ సమయంలో అక్కడికి భరత్ రావడం చూసిన రుద్రా బెడ్డి మీద నుంచి లేచి భరత్ ని చూసి నా నిషా ఎక్కడా నేను నీ కూతుర్ని చంపలేదు అని అంటూ ఉండగా అక్కడికి నిషా రావడంతో నిషా నీకి ఏమీ కాలేదు కదా అని అంటూ భయపడుతూ నిషాని కౌగులించుకుంటాడు రుద్ర అక్కడికి డాక్టర్ వచ్చి భరత్ను చూసి భరత్ నిన్ను చూడగానే రుద్ర ఎందుకో భయపడుతున్నాడు అని భరత్ని రుద్ర రూమ్ నుంచి బయటికి తీసుకుని వెళతాడు డాక్టర్ ఆ తర్వాత నిషా డాక్టర్ ని కలిసి సార్ రుద్ర ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అనగా దానికి డాక్టర్ భరత్ ని చూపించి ఇతని పేరు భరత్ తనే రుద్రాన్ని హాస్పిటల్ కి తీసుకుని వచ్చాడు అని అంటాడు నిషా భరత్ను చూసి అసలు ఏమైంది అని అనగా దానికి భరత్ నేను నా కూతురు కాదు లో వెళుతూ ఉండగా రుద్ర రాంగ్ రూట్ లో వేగంగా వచ్చాడు నేను తుటిలో నా కారుని తప్పించాను రుద్ర వెళ్లి ఒక రాయిని గుద్దడంతో తన కారు బోల్తా కొట్టింది అని అంటాడు భరత్ దానికి నిషా మేము వసంత కోకిల లాడ్జ్ లో ఉన్న సమయంలో నాకు ఆస్తమా ఇబ్బంది పెట్టడంతో కారులో మెడికల్ షాప్ కు బయలుదేరాడు రుద్ర కాని తిరిగి రాలేదు మరి నీ కూతురికి ఏమైంది అనగా భరత్ నిషాని హాస్పిటల్లోని ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్లగా యాక్సిడెంట్ లో గాయపడ్డ భరత్ కూతురు కోలుకుంటూ ఉంటుంది ఆ తర్వాత డాక్టర్ భరత్ భర్తని మరియు నిషాని పిలిచి నేను రుద్ర పాత మెడికల్ రిపోర్ట్స్ ని చూశాను తను ఉన్న కండిషన్ లో తను డ్రైవ్ చేసి ఉండకూడదు నీకు ఇన్హెలర్ తీసుకురావాలని వేగంగా వెళుతూ యాక్సిడెంట్ అవ్వడానికి ముందు రుద్రాకి బ్లాక్అవుట్ అయి ఉండాలి తనకి ఆపోజిట్ సైడ్ లో భరత్ని భరత్ పాపని చూస్తూ యాక్సిడెంట్ లో అన్కాన్షియస్ లోకి వెళ్లిన రుద్ర తన మనసులో ఏదేదో ఆలోచిస్తున్నాడు భరత్ కూతురు తన వల్లనే చనిపోయిందని రుద్ర ఆ గిల్టీతోనే బాధపడుతున్నాడు రుద్ర తన ప్రపంచంలో తానే ఇరుక్కుపోయాడు అందుకే రుద్ర ఇన్హీలర్ తీసుకుని లాడ్జికి రావడం అక్కడ నువ్వు లేనట్లు రుద్ర ముసుగులో వచ్చి తన కూతురు చనిపోయిందన్న పగతో నిన్ను చంపాలని చూస్తున్నాడు అని అనుకోవడంతో పాటు మరొక రుద్ర మరొక నిషా అక్కడికి వచ్చినట్లు భరత్ నిషాని చంపాలని చూస్తున్నట్లు ఊహించుకుంటున్నాడు మేము ఎంత ప్రయత్నించినా రుద్ర నిద్రపోవడం లేదు తన బాడీ రెస్ట్ లో ఉంది కానీ తన బ్రెయిన్ మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంది ఇప్పుడు తన నిద్రపోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటాడు అంటే రుద్ర నిషాకి ఆస్తమా ఇబ్బంది పెట్టినప్పుడు ఇన్హిలర్ కోసం వెళ్లే సమయంలోనే తనకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటాడు కానీ రుద్ర బ్రెయిన్ మాత్రం ఇదంతా ఊహించుకుంటూ ఉంటుంది అందులో భాగంగానే మరొక రుద్ర రావడం మరొక నిషా రావడం భరత్ గుర్తు తెలియని వ్యక్తి లాగా నిషాని చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు రుద్ర చేసిన యాక్సిడెంట్ వల్లే భరత్ కూతురు చనిపోయిందని ఆ విధంగా రుద్ర బ్రెయిన్ ఆలోచించి ఉంటుంది తప్ప అదేది నిజం కాదు నిజానికి రుద్ర ఇన్హేలర్ తీసుకురావడానికి వెళ్లే సమయంలోనే తనకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు మరో పక్క రుద్ర కండిషన్ తెలుసుకున్న నిషా ఆ రోజు రాత్రి రుద్ర పక్కనే రుద్ర బెడ్ మీదనే నిద్రపోవడంతో రుద్ర మంచిగా రెస్ట్ తీసుకుని కోలుకుంటాడు డాక్టర్ వచ్చి రుద్రాని కలిసి నీకు మెడిసిన్ ఏమీ అవసరం లేదు మంచిగా రెస్ట్ తీసుకో అని భరత్ పాపను చూపించి పాప బ్రతికే ఉంది నువ్వు పాప గురించి ఎక్కువగా ఆలోచించుకో అని అంటాడు కొన్ని నెలల తర్వాత రుద్ర నిషాని పెళ్లి చేసుకుని తిరిగి సిటీకి వెళుతూ ఉండగా రుద్ర బాస్ శ్యామ్ ఫోన్ చేసి మన రెడ్ కార్క్ ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అయి అయింది సో మనకి మరొక ప్రాజెక్ట్ వస్తుంది దాన్ని నువ్వే లీడ్ చెయ్యాలి అని అనగా నిషా వద్దు నీకు రెస్ట్ కావాలి అని అంటుంది దాంతో రుద్ర శామ్ తో నేను ఆ ప్రాజెక్ట్ ని లీడ్ చెయ్యను అని అంటాడు అలా వారిద్దరూ కలిసి సిటీకి వెళుతూ ఉండగా ఒక సిగ్నల్ వద్ద రుద్రాకి మరొక రుద్ర కనిపిస్తాడు అంటే రుద్రాకి ఇంకా పూర్తిగా నయం కాలేదు అన్నట్లు చూపిస్తాడు అక్కడతో మూవీ అయిపోతుంది ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్